ओके हाई फ्रेंड्स अंड वेलकम टू यूट्यूब फ्लैश अपडेट्स एपिसोड नंबर 22 एवं यूट्यूब अपडेट्स एवना सर इलांट एपिसोड्स एक्सप्लेन उठाट सो एपिसोड चाल इनफर्मेशन अटोद जाग्रा विनि कोई चानेल्स के अच्छे डेंजर वीडियो अच्छे स्किप चूँ अर्थम होती ओके सो फस्ट चाने प्रमोशन अच्छे चूँ इस्मार्ट धन्यश्री चाने वेसर की चिन्ह पाप तो वीडियो चस्तारन अटे कामडी वीडियो का डैंस वीडियो का इलाटर अंड नार्मल व्लाग्स लास्तू उ అండ్ అట్లాగే అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారన్నమాట అండ్ ఓవరాల్ గా మీకు కొంచెం ఎంటర్టైన్ అయితే అవుతది ఈ ఛానల్ తో సో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి సో గాయ్స్ వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ సో గాయ్స్ ఇక మన ఫస్ట్ అప్డేట్ కి వెళ్ళినట్లయితే ఎవరైతే ప్రాంక్ వీడియోస్ చేస్తారో అండ్ అట్లాగే ఎవరైతే క్రంచీ అని వీడియోస్ ఉంటాయి కదా అంటే బల్పాలు తింటాం చాక్ పీసులు తింటాం ఇట్లాంటి వీడియోస్ చేస్తారు కదా సో అట్లాంటి వీడియోస్ కానివచ్చు లేకపోతే పేర్లు చూసుకుంటారు చూసారా పేర్లు చూసుకొని వాటిని ఇట్లా చంపేస్తూ ఉంటారు सो आ टाइप आफ वीडियो की इप्ड यूट्यूब अने याड्स लिमिटेड इतना सो प्रैंक चैनल्स मन की ओर कैटगरी प्रैंक्स अंत इन सरदा चेसे प्रैंक्स नो प्रॉब्लम का लेडीस बोल्ड उंटार कदा आंटी तो सरदा प्रैंक बोल्ड कदा कोई कोई ప్లేసెస్ లో సర్కిల్ చేసి ఆంటీని ఏం చేసాడో చూడండి సరదాగా ప్రాంక్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు అండ్ అట్లాగే కాలేజ్ గర్ల్ తో లిప్ కిస్ ప్రాంక్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు అండ్ ఈ నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది ఈ ఇంజెక్షన్ మీకు ఇస్తాను అని చెప్పేసి ప్రాంక్ చేస్తూ ఉంటారు చూసారు అదొకటి గన్ ప్రాంక్ ఒకటి సో ఇట్లాగా కొంచెం జనానికి ఇబ్బంది కలిగించే ప్రాంక్స్ కానీ లేకపోతే బోల్డ్గా ఉన్న ప్రాంక్స్ ఉంటాయి చూసారా ఆ టైప్ ఆఫ్ ప్రాంక్స్కి యూట్యూబ్ అనేది లిమిటెడ్గా యాడ్స్ ఇస్తుంది లిమిటెడ్ అంటే ఇప్పుడు మాకు నార్మల్ వీడియోస్కి ఒక 1000 వ్యూస్కి ఒక 100 యాడ్స్ వచ్చాయనుకోండి అంటే రావు బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక 100 యాడ్స్ వచ్చాయనుకోండి ఇప్పుడు మీకు లిమిటెడ్ యాడ్స్ పడ్డది అనుకోండి మీకు 3-4 యాడ్స్ కంటే ఎక్కువ రావు అంటే చెప్తున్నా మాకు 100 వస్తే మీకు 3-4 వస్తాయి ఇప్పుడు మీకు నార్మల్గా 1000 వ్యూస్కి ఒక $1 వచ్చిందనుకోండి ఇప్పుడు 1000 వ్యూస్కి మీకు ఒక 10 సెంట్స్ జనరేట్ అవ్వడం కూడా కష్టం ఎల్లో కలర్ డాలర్ సైన్ అయితే ఇష్యూ చేస్తున్నారు వీడియోస్ అన్నిటి మీద ఒకసారి అయితే చెక్ చేయండి అండ్ ఆల్సో ఇప్పుడు ఈ క్రంచీ వీడియోస్ అని చెప్పేసి చేస్తున్నారు అంటే బల్పాలు తింటాం చాక్ పీసులు తింటాం అండ్ ఆ తిని ఆ సౌండ్ని వీళ్ళకి చూపించటం అండ్ ఆ నవ్విలేదు ఇదంతా కూడా చూపిస్తూ ఉన్నారు సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్కి జనాలకి ఉపయోగం లేదు ఈ కంటెంట్ వల్ల జనానికి ఉపయోగం లేదని చెప్పేసి యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ యాడ్స్ని తగ్గించేస్తుంది ఆ యాడ్స్ని వేరే వాళ్ళ ఛానల్స్ మీద డిస్ప్లే చేస్తుంది అంటే ఎవరైతే మంచిగా చేసే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళ రెవెన్యూని బూస్ట్ చేస్తుంది వీళ్ళ రెవెన్యూని తగ్గిస్తుంది అనమాట అండ్ అట్లాగే పేర్లు చూసే వీడియోస్ ఉంటాయి కదా యూట్యూబ్లో కొంతమంది పేర్లు చూసి వాటిని చంపేస్తూ ఉంటారు అవి తీసుకొచ్చి వీడియోస్లో పెడుతూ ఉంటారు సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ వల్ల కూడా ఉపయోగం లేదని చెప్పేసి లిమిటెడ్ యాడ్స్ అయితే వేస్తుంది అంటే మీకు యాడ్స్ అనేది చాలా తక్కువ వస్తాయి సో ఇక మీకు లక్షల్లో వ్యూస్ వచ్చినా కానీ మీకు $100 అవ్వటం కష్టం ఓకేనా సో అది అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఎవరైనా చేసేటట్లయితే కనుక కొంచెం ఛానల్ని మంచి కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేసే చాలా ఛానల్స్ చెక్ చేశాను చాలా ఛానల్స్కి ఈ ప్రాబ్లం అయితే ఉంది సో ముందుగా మీకు ఒకసారి ఇంటిమేట్ చేస్తే మీరు జాగ్రత్త పడతారని ఇది నేను చెప్తున్నాను అనమాట అండ్ సెకండ్ వన్ ఇది కూడా కొంచెం డేంజరస్ అని చెప్పుకోవచ్చు ఏంటంటే కాపీరైటెడ్ మెటీరియల్ని వేరే ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవటం లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని పెడుతూ ఉంటారు అండ్ అట్లాగే కొన్ని వేరే వేరే యాప్స్లో వచ్చే వీడియోస్ ఉంటాయి చేశారు కామెడీ వీడియోస్ వీటన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో పెడుతూ ఉంటారు అనమాట ఎవరైతే కాపీరైట్ ఓనర్స్ ఉన్నారో ఆ కాపీరైట్ ఓనర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట అంటే ఎవరెవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి వెంటనే నోటిఫికేషన్ పంపిస్తుంది పలాని వాళ్ళు మీ వీడియో నోటిఫికేషన్ మీ వీడియోని యూజ్ చేసుకున్నారు ఇంత పర్సెంట్ యూజ్ చేసుకున్నారు మీరు వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అన్నట్టుగా ఒక మెయిల్ అయితే పంపిస్తుంది సో రానున్న రోజుల్లో ఈ ఆప్షన్ అంటే ఈ మెయిల్ వచ్చే ఆప్షన్ ప్రతి ఒక్క ఛానల్కి అయితే ఎనేబుల్ అవుతుంది బట్ మీరు అంటే ఈ అప్డేట్ పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే థర్డ్ పార్టీ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్స్ తీసుకొచ్చి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చా లేకపోతే వేరే వాళ్ళు కవర్ సాంగ్ చేశారు అదే సాంగ్ నేను కూడా చేయవచ్చా లేకపోతే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అంటున్నారు కదా మీ కంటెంట్ కాంది ఏదైనా సరే మీరు అప్లోడ్ చేయకూడదు ఇక్కడ మీ కంటెంట్ అంటే వేరే సాంగ్ తీసుకొచ్చి మీరు డ్యాన్స్ చేసి ఇది నా కంటెంట్ అని చెప్పుకోవడానికి లేదు మీరు ఒక వీడియో చేశారంటే అందులో 100% వీడియో మీదే అయి ఉండాలి అంటే ఆ టోటల్ సోర్స్ అంతా మీదే అయి ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చేస్తున్నాను ఇందులో 100% సోర్స్ నాదే
ఎందుకంటే ఫేస్ క్యామ్ అంటే కెమెరాలో నేను వచ్చి మీకు న్యూస్ చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ ఫేస్ నాదే అండ్ ఇప్పుడు నీ ఇచ్చే వాయిస్ కూడా నాదే కాబట్టి ఇక్కడ కాపీరైట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? వేరే వాళ్ళ ఛానల్ పేర్లు వాడుకోవట్లేదు అండ్ వేరే వాళ్ళ ఛానల్ లోగోస్ వాడుకోవట్లేదు అండ్ అట్లాగే వేరే వాళ్ళ మ్యూజిక్స్ వాడుకోవట్లేదు అండ్ అట్లాగే వేరే వాళ్ళ వీడియోస్ వాడుకోవట్లేదు. ఇట్లాగా ఓన్ వీడియోస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే రానున్న రోజుల్లో మోనటైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఛానల్స్ వైజ్గా కూడా గ్యారంటీ ఉంటుంది. ఓకేనా? సో ఇక థర్డ్ పార్టీ కంటెంట్ అప్లోడ్ చేసే వాళ్ళకైతే మోనటైజేషన్ కష్టం అండ్ ఆల్సో ఛానల్స్కి కూడా ఇక నుంచి గ్యారంటీ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓనర్స్కి వెంటనే నోటిఫికేషన్ పంపిస్తుంది కాబట్టి వాళ్ళు మీ వీడియోస్ మీద యాక్షన్ తీసుకున్నారనుకోండి ఛానల్ టెర్మినేట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే ఛానల్ డిలీట్ అయిపోతుంది యూట్యూబ్ నుంచి. సో వేరే వాళ్ళ సాంగ్స్ అప్లోడ్ చేసుకునే వాళ్ళు అంటే వేరే వాళ్ళ కంటెంట్ వాడుకునే వాళ్ళకైతే ఇది కొంచెం చేదు వార్త అని చెప్పాలి. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కూడా కొంచెం బ్యాడ్ న్యూస్ మీకు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మోనటైజేషన్ రివ్యూ అనేది 30 డేస్ పట్టేది కదా. సో ఇప్పుడు ఏంటంటే మోనటైజేషన్ రివ్యూ అనేది రీసెంట్ డేస్లో చాలా స్పీడ్ అయిపోతుంది. అంటే ఒక 3-4 డేస్లోనే మనకు రివ్యూ కంప్లీట్ అవుతుంది, మోనటైజేషన్ ఎనేబుల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ నుంచి కూడా యూట్యూబ్ సర్వర్స్ అనేది అసలు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని చూస్తే ఛానల్ మోనటైజేషన్ రివ్యూ అనేది కొంచెం లేట్ అవుతుంది. అంటే ప్రీవియస్ డేస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ డిలే అయితే ఉంటుంది, కొంచెం పేషెన్స్ అనేది మెయింటైన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆల్సో ఎవరైతే థర్డ్ పార్టీ కంటెంట్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయటం లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా పర్మిషన్ ఇచ్చాను అనుకోండి, నా వీడియోస్ తీసుకొచ్చి వేరే ఛానల్లో పెడుతూ ఉంటారు, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ని కూడా ఇక నుంచి మేము అలో చేయబోము అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో మొత్తం మీ కంటెంటే ఉండాలి అండ్ మోనటైజేషన్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మనకి 30 డేస్ పట్టేది, మళ్ళీ తర్వాత మనకి ఒక 1 వీక్ లోపు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక 1 వీక్ to 10 డేస్ అంటే ఒక 3 డేస్ అటు ఇటుగా టైం అయితే పట్టొచ్చు అని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది. బట్ ఏదైనా కానీ లిటిల్ బిట్ డిలే అయితే అవుతుంది, మరీ ఎక్కువ టైం అయితే తీసుకోమని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు సర్వర్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, అంటే కొంచెం బిజీగా ఉన్నాయి, సర్వర్స్ అనేది ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు, వాటిని ఫిక్స్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కంటెంట్ని కూడా మాన్యువల్ రివ్యూ చేయాలి కదా, అంటే హ్యూమన్ రివ్యూ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం డిలే అయితే అవుతుంది. ఇక నుంచి మేము ఛానల్స్ని మోనటైజేషన్ ఇచ్చే ఛానల్స్ అన్నీ కూడా మేము పర్ఫెక్ట్గా చెక్ చేసి మేము మోనటైజేషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? సో ఇవి మనకి ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్ అయితే. అండ్ అప్డేట్స్ ఎట్లా అనిపించినాయి అండ్ ఈ 3 అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చింది అనేది, ఆ అప్డేట్ స్టార్ట్ అయిన టైం స్టాంప్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ టైప్ ఆఫ్ అప్డేట్స్ ఇంకా మీకు కావాలి అని అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా, ఏదైనా విషయం నేను మీకు చెప్పాలన్నా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది, మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది. ఓకేనా? సో మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.